ఈ సివిల్స్ వైపు రావడానికైనా లేదా యాజ్ ఆన్ టుడే మీరు దాన్ని క్రాక్ చేయడానికైనా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే అండి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ముందు నేను ఏమనుకున్నానంటే నా మైండ్ అది చాలా క్లస్టర్గా ఉండేదండి ఆ టైంలో. ఎట్లా అంటే వాల్స్ బిల్డ్ చేసుకున్నాను సొసైటీలో, ఎట్లానే ఉంటుంది సొసైటీ అంటే ఇదే, సొసైటీలో ఇట్లా ఉంటే నడుస్తుంది, ఇవన్నీ ఉండేదన్నమాట మైండ్లో. కానీ ఒక టైం వచ్చేవరకు ఏమైందంటే ఆ గేట్లన్నీ ఎత్తేసాను, నేనే ఎత్తేసుకున్నాను ఒక కొంతమంది పర్సన్స్ని చూసి. అప్పుడు ఏముందంటే ఐడియాస్ అన్ని ఫ్రీగా ఫ్లో అయ్యాయి. ఇప్పుడు నాకు ఎప్పుడు కోపం రాదు మ్యాక్సిమం టైంలో, ఎందుకంటే కోపం ఎప్పుడు వస్తుందంటే మీకు మీరు రైట్ అన్నప్పుడే మీకు కోపం వస్తుంది. మీరు బండి మీద వెళ్తాం అనుకుంది సిగ్నల్ బ్రేక్ చేసి ఎవరు వస్తున్నారు వాటి మీద మారే అంటాం, ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు సిగ్నల్ క్రాస్ చేయడం తప్పు అని. మీరు రైట్ తను రాంగ్ అన్నప్పుడే అతను రాంగ్ చేస్తున్నప్పుడు మీకు కోపం వస్తుంది. అసలు నేను రైట్ రాంగ్ ఉంటే నమ్మను కాబట్టి నాకు కోపం అనేది చాలా తక్కువ వస్తుంది. అయితే రావడానికి రీజన్ ఏంటంటే మైండ్ చాలా లిబరల్గా ఉండదు, ఫస్ట్ థాట్స్ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఐడియాలజీని ఫాలో అవుతుంది, దాన్ని కట్ చేసి ఎవరైనా వచ్చి మేము అది కాదని చెప్పినప్పుడు మీకు వాళ్ళ మీద కోపం రావడం ఛాన్స్ ఉంటుంది. కానీ నాకు అక్కడ రాదు, అది వాళ్ళ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్ గట్టిగా నమ్ముతాను కాబట్టి నాకు కోపం అంత రాదు. అంటే ఈ మైండ్ సెట్ చాలా లిబరల్ అయిన తర్వాత ఏమైందంటే సిలబస్ ఫినిష్ చేయడానికి నాకు చాలా ఈజీ అయిపోయింది. సిలబస్ అవ్వచ్చు, థాట్స్ అవ్వచ్చు, ఐడియాలజీస్ అర్థం చేసుకో. You name it, we've got it. Order food online on Zomato. ఇవన్నీ చాలా ఈజీ అయిపోయింది. దీనికి రీజన్ ఒక పర్సన్ ఉన్నాడు, అతన్ని నేను ఎంత ఫాలో అయ్యానంటే ఐ డోంట్ నో, ఐ క్యాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అనమాట. ఇప్పటికీ ఈ రోజు కూడా రేపు ఓకే నాకు ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ రోజు నైట్ యూట్యూబ్లో తన వీడియో వచ్చింది, అది చూడకపోతే నేను ఇంక ఎగ్జామ్ రాలేను. అది ఫస్ట్ చూడాలంటే అది ప్రిపరేషన్ పక్కన వ్యక్తి, అండ్ హీఈస్ రామ్ గోపాల్ గారు. ఏంటండి బాబు, అసలు ఆయన ఎక్కడ, ఆయన ఆయన ఫీల్డ్ ఏంటి, మీ ఫీల్డ్ ఏంటి? ఫీల్డ్ ఫీల్డ్ పనిచేయాలండి. ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఏ కైండ్ ఆఫ్ థింకింగ్. ఏ టాపిక్ని ఏ కోణం నుంచి చూసినా మీకు అదే థింకింగ్ వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ టాపిక్ ఇస్తే లాజికల్గా మాట్లాడడం అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను. ఏది రీజన్ లేకుండా నమ్మకూడదు, రైట్లో రాంగ్లో అనేవి ఏమి ఉండవు, సొసైటీ అట్లానే ఉంటుంది, సొసైటీ అంటే ఏదో కాదు జస్ట్ కలెక్షన్ ఆఫ్ పీపులే అలా థాట్సే. సో మీరు ఎంత లిబరల్గా ఉంటే అంత బాగుంటుంది మైండ్, మీరు ఇది మూఢనమ్మకాలు అవన్నీ పెట్టుకోకూడదు, లాజికల్గా బతకండి బతకనని రోజున అని ఈ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ అనేది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ఏది అడ్వాంటేజ్ ఏంటంటే హీ ఫినిష్ ద ఆల్ ద వెస్ట్రన్ ఫిలాసఫర్స్ డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆ టైంలో తను ఫినిష్ చేశాడని చాలాసార్లు చెప్పాడు. షాప్నర్ అవ్వచ్చు, ఆయన రెండు అవ్వచ్చు, వీళ్ళందరూ చదివేశారు అతను. ఇప్పుడు నాకు వీళ్ళందరినీ చదివే టైం లేదు కాబట్టి నేను నిత్యం చదివాను, అంటే నేను ఇండియా అయితే వీళ్ళందరూ చదివినట్టే. ఓకే, ఏంటి అంటే మీరు అంటున్నారు కదా ఆయన ఇంటర్వ్యూ చూస్తాను ఖచ్చితంగా ఎంత రాత్రి అయినా సరే అని చెప్పానంటే ఆయనలో మీకు అంతగా నచ్చిందేంటి? అదే అండి, ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక 10 మంది ఒకటి మాట్లాడితే నేను ఒకటి మాట్లాడతాను, నాకు అది చాలా ఇష్టం. మళ్ళీ ఏం మాట్లాడతానంటే చాలా లాజికల్గా ఉంటుంది తను మాట్లాడేది, ప్రతి పాయింట్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. అండ్ మై వే ఆఫ్ స్పీకింగ్ సెకండ్ ఇయర్ దాకా ఒక రకంగా ఉండేది, అతను చూసినప్పుడు ఏమైందంటే కంప్లీట్గా నేనే మారిపోయింది. ఆ కైండ్ ఆఫ్ స్పీకింగ్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఆలోచన కానీ కలిసి ఇవన్నీ అంటే తను ఇప్పుడు నా మీద తనకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. నేను చెప్తాను కదా మీరు కలుస్తానంటే చెప్పండి. యా మీరు డెఫినెట్లీ, యా డెఫినెట్లీ డన్. నేను అది ఫోన్ లేకపోతే నా లైఫ్ లేదు, నేను ఐ కెన్ సే దిస్ ఆన్ రికార్డ్ మీడియా ముందు చెప్తున్నాను. తను నన్ను ఎంత ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే నా ఫ్రెండ్స్ ఒక 5 ఉంటారు వాళ్ళందరికీ వర్మకి చెక్కిచ్చా, ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్. మై గాడ్, వర్మ గారికి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నానంటే అసలు, అది కూడా ఒక సివిల్ స్క్రాచ్ చేసిన ఒక పర్సన్. అతను క్రైమ్ చూసే విధానం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, అతను ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చూశాను కాదు సినిమా చూశాను, అక్కడ నుంచి ఇతను ఎవరు అని తెలుసుకోవడం స్టార్ట్ పెట్టాను. అప్పుడు నేను సినిమా చూడడం అనేసి అతను చూడడం స్టార్ట్ చేశాను. సత్య అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆ ఇవ్వడం కావచ్చు. మళ్ళీ టైం ఉంటే మళ్ళీ ఆమె చూస్తాను, ఒక్కొక్కసారి 100 సార్లు చూసినట్టున్నా సత్య అయితే, నాకు గుర్తు కూడా లేదు ప్రతి సీన్ ఎప్పికల్ ఫీల్ అవుతాను ప్రతి సీన్. అండ్ వస్తే కనుక మనం కలవడానికో లేకపోతే మీరు ఆయన కలవడానికో ఏం చేస్తారు ఫస్ట్? నేను ఏమి చేయనండి అతని ముందు, ఏమి చేసినా వేస్టే, అతను నన్ను పట్టించుకోరు. ఎలా అంటే ఎలాగా, నవ్ యూ హ్యావ్ యువర్ ఓన్ డెసిగ్నేషన్ కదా. ఎస్ డెఫినెట్లీ, అంటే నేను ఏదైనా గ్రేట్ అచీవ్ చేసినప్పుడు లేదంటే ఏదైనా డౌట్స్ అడగడానికి ఒక క్రిమినల్స్ మైండ్ సెట్ స్టడీ చేయడం కానీ ఇంకా దేనికైనా సైకాలజీ స్టడీ చేయడం కానీ అప్పుడు అతను వెళ్ళి కలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ ఏమి పని లేకుండా వెళ్ళి అతను కలిస్తే జస్ట్ హాయ్ చెప్తాడు వెళ్ళిపోతాను. సో నాకు అది ఇష్టం లేదు, ఆయన నన్ను ఇగ్నోర్ చేయడం నేను భరించలేను. వండర్ఫుల్. లేదు లేదు, ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఎక్కడ, మీరు డెఫినెట్ సివిల్ సర్వెంట్గా ఉన్నారు. యా ఇంకొకటి నేను అడగాలి, అంటే ఈ 624 ర్యాంక్ మీకు ఏదో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని. యా సో దాని